రీసెంట్గా 2000 నోట్స్ని పూర్తిగా ఎత్తేసే నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. సో అంతా కూడా సెప్టెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేసేయాలంటుంది. సో ఎక్కువగా మనీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ త్రూనే 2000 నోట్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. వాట్ యూ సే అండి దీనికి సంబంధించి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్? ఫస్ట్ మనకి 2016లో డిమానిటైజేషన్ ఎప్పుడైతే 2000 రూపీస్ నోట్స్ అయిందో 86% ఫ్లోటింగ్లో ఉండేది. 86% ఆఫ్ ద క్యాష్ అంటే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2000 రూపీస్ నోట్స్. సో ఇట్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్, ఆన్ ద గవర్నమెంట్, ఆన్ ఆల్ ఇండస్ట్రీ, ఆన్ ఎ కామన్ మ్యాన్. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ లేదండి, హార్డ్లీ 10.8% ఉంది ఏది ఇప్పుడున్న నోట్లో. సో అప్పటికి ఇప్పటికి ఇంపాక్ట్ వైజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ బూమ్. అంతేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సెప్టెంబర్ 30 వరకు ఇప్పుడు మొన్న చెప్పారు గోల్డ్ మామూలుగా 63,000 అంట తులము, ఏది 24 క్యారెట్. నువ్వు 2000 నోట్స్ ఇస్తే 67,000 అంట. ఎందుకంటే రీజన్ ఏంటి? అదే దే వాంట్ టు మేక్ వైట్ కదా. సి వై సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? దే వాంట్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద బ్లాక్ మనీ సర్క్యులేటింగ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఆల్ మ్యాటర్. హవాలా మార్కెట్లో పోతాయి. దే వాంట్ టు రిమూవ్ దట్ అండ్ మేక్ ఇట్ డిజిటల్ 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 అనగానే దాన్ని మొత్తం ఏదైనా ఆధార్ కార్డ్కి ఎందుకు లింక్ చేయమంటున్నారు? మీరు ఎన్ని ఇంతకుముందు ఏం చేయాలి? ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎలా చేశారు ట్రాన్సాక్షన్, ఎక్కడ వస్తున్నాయి డబ్బులు? 2 లాక్స్ కంటే క్యాష్ ఎక్కువ ఇవ్వకూడదు. చైన్ ఏంటి అసలు మనీ రావడానికి? చైన్ ఏంటి అని కనుక్కోవడానికి చేస్తారు. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. సో అక్కడ పెద్దగా ప్రజలు అంత ఇబ్బంది పడతారు అనుకో. ఉన్నవాడు ఇప్పుడు ఇంకా ఇవాళ మే అయిపోయింది, జూన్ జూలై ఆగస్టు ఇంకా 4 నెలలు ఉంది. హ్యాపీగా ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ బంకులకి సినిమాలకి ఇవే ఖర్చు పెట్టేస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడున్న సంపాదనలో కరోనా తర్వాత వచ్చిన తర్వాత అంత రిజర్వ్స్ నాకు కనిపించలేదు. కొంతమంది ఉంటారు, ఉన్నవాళ్ళు ఎప్పుడు రిచ్ ఈజ్ రిచ్, పూర్ ఈజ్ పూర్. సో వన్ ఇంపాక్ట్ వైజ్ అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదని నా ఒపీనియన్. ఇంపాక్ట్ అనేది పెద్దగా ఇంపాక్ట్ అంతేం ఉండదు. ఉంటుంది, మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ అంత వరీ అవ్వాల్సిన విషయం లేదు. రెండోది దీనివల్ల లాభం ఎవరికంటే ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ ప్రాపర్టీస్. ఎందుకు? ల్యాండ్ అనేది 1 కోటి రూపాయలు పెట్టి మన ఎకరం 100 కిలోమీటర్ తర్వాత దగ్గర దొరకదు. కొంటే అఫీషియల్ వాల్యూ 10-20 లక్షలే ఉంటుంది. ఓకే, అది తెలిసిన జగమరిగినే సత్యం, నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు. సో రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్టెడ్ ఫ్రమ్ దిస్ నోట్స్ టు బ్లాక్ టు వైట్. ఒకటి. రెండోది బిల్డర్ ఏం, ఒకవేళ నిజంగా బిల్డర్ దగ్గర ఇప్పుడు రైడింగ్స్ అన్నీ అవుతున్నాయి, క్యాష్ ఉందనుకోండి, సెకండ్ వాట్ హీ విల్ యూజ్ ఇస్ హీ విల్ ట్రై టు క్లియర్ హిస్ ఓల్డ్ పెండింగ్స్. ఇప్పుడు వెండర్స్కి క్రెడిట్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. కాంట్రాక్ట్స్ జీతాలు ఉంటాయి, ఎంప్లాయీస్కి బోనస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా పిలిచి ఇచ్చేస్తాడు. అదొక ప్లస్, అదొక ప్లస్. అట్లా అంటే మార్గం ఇప్పుడు కొంతమంది రీసేల్లో పెడతారు, రీసేల్లో అంతా బయటికి రాదు. ఈ సెకండరీ మార్కెట్లో ఏంటంటే కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది, మిగతా పోర్షన్ ఎక్కువ ఉంటుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. అదొక అంటే ది వే టు కమ్ అవుట్ ఆఫ్ ది ఇష్యూ. ఓకే, అట్లా మీరు చాలా విధాలుగా మీరు ఆలోచించవచ్చు. సో 2000 నోట్స్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ అవుతుందంటే అంత పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ ఉంటుంది దీని మీద, రియల్ ఎస్టేట్ మీద ఎస్పెషల్లీ కొద్దిగా భారం పడుతుంది. సో స్లైట్ కరెక్షన్స్ అయితే అవుతాయి ప్రైసింగ్లో, అంతేగాని అంతకంటే పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. పెద్ద 2008లో బబుల్ బర్స్ట్ అనేది బర్స్ట్ అయిపోదు. బ్రేక్ ఇప్పుడు కరెక్షన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఏమి బిల్డర్స్ ఇందాక నేను రియల్ ఎస్టేట్కి అయితే రెసిషన్ లేదు దానివల్ల మీరు అంటాం. యుఎస్లో దానివల్ల ఉంటుంది, కానీ దీనివల్ల మైనర్ ఇంపాక్ట్. మైనర్ ఇంపాక్ట్ అంత మేజర్గా అంత వరి అవసరం, అది నోటీస్ చేసుకోవాల్సింది కూడా కాదు. కాదు యాజ్ పర్ యూ.